ఒకరోజు అక్బర్ చక్రవర్తి తన విశ్రాంతి గదిలో కూర్చుని మంత్రి బీర్బల్తో మాట్లాడుతూ ఉన్నాడు. వారు చాలా విషయాలు చర్చించుకున్నారు. బీర్బల్ తెలివికి పరీక్ష పెట్టి చాలా రోజులైంది. ఈ రోజు అతనికి ఒక పరీక్ష పెట్టాలి అని మనసులో అనుకున్నాడు అక్బర్ చక్రవర్తి. అనుకున్నదే తడువుగా బీర్బల్, నువ్వు నన్ను ఈ గదిలోంచి ఒక్క నిమిషంలో బయటకు పంపగలవా అని అడిగాడు. బీర్బల్ రెప్పపాటు కాలం ఆలోచించి, రాజా, మిమ్మల్ని బయటికి పంపలేను, అయితే ఒక్కసారి మీరు బయటికి వెళ్తే మాత్రం నిమిషంలో లోపలికి తీసుకురాగలను అన్నాడు. అక్బర్ చక్రవర్తికి ఇది కూడా విచిత్రముగా అనిపించింది. సరే, నేను బయటికి వెళ్తాను, లోపలికి ఎలా తీసుకురాగలవో చూస్తాను అంటూ గదిలోంచి బయటకు వెళ్ళాడు అక్బర్ చక్రవర్తి. అలా గదిలోంచి బయటకు వెళ్ళిన అక్బర్ చక్రవర్తిని బీర్బల్ ఎంతసేపటికి లోపలికి పిలవలేదు. బీర్బల్ తాను అడిగినట్లు బయటికి పంపించాడని అప్పటికి అర్థమైంది అక్బర్ చక్రవర్తికి. మరోసారి నీ తెలివిని నిరూపించుకున్నావంటూ బీర్బల్ను బహుమతులతో ముంచెత్తాడు.